అందరికీ నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఆదివారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో సూర్యుడిని ఆరాధించడం అనేది వేదకాలం నుంచి ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు అందుకే మనకు వచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వచ్చాయి ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పి సూర్యాష్టకంలోని శ్లోకం ఒకసారి చూద్దాం అమిషం కరోతి రవేర్దినే సప్తజన్మ జన్మ జన్మజన్మ దరిద్రత స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేర్దినే న నవ్యాధిశోకదారిద్ర్యం సూర్యలోకం సతి అంటే మాంసం తినడం మద్యం తాగడం స్త్రీలతో సాంగత్యం ఆదివారం నాడు చేయకూడదు అలాగే తలకు నూనె పెట్టుకోవడం తలంటు స్నానం చేయడం క్షురకర్మ చేయించుకోవడం లాంటి పనులు కూడా ఆదివారం రోజున చేయకూడదు అని చెప్తారు ఇలా చేసిన వారు జన్మజన్మలకు దరిద్రులు అవుతారు అని దీనికి అర్థం దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు అనారోగ్యం కూడా అందులో భాగమే ఆదివారం నాడు ఏం చేయకూడదని చెప్పారో అవే నేడు మనం ఆచరిస్తున్నాం సూర్యారాధన ప్రత్యేకించి ఆదివారం నాడు తప్పనిసరిగా చేయాలి ప్రాతకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం సూర్యుడికి తర్పణాలు ఇవ్వడం సంధ్యావందనాది పనులు చేయడం మొదలైనవన్నీ కూడా సూర్యుడిని ఆరాధించడంలో భాగాలే ఆదివారం మనకి చాలా శక్తివంతమైన పవిత్రమైన దినం మన పూర్వీకుల దినచర్యలో భాగంగా తప్పనిసరిగా సూర్యారాధన చేసేవాళ్ళు భారతీయుల యొక్క మేధస్సుకు శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న ఆంగ్లేయులు బలవంతంగా మనకి ఆదివారం సెలవును ఏర్పాటు చేశారు మన సంస్కృతిని గురించి తక్కువ చేసి ఎంతో శక్తివంతమైన ఈ రోజును వీకెండ్ అనే పేరుతో సెలవు రోజుగా ప్రకటించి తమకు తోచిన పనులు చేయడం ఉదయాన్నే నిద్ర లేవకపోవడం సూర్య నమస్కారాలు లాంటి పనులు చేయకపోవడం బాగా తిని మద్యపానం చేయడం పొద్దుపోయే వరకు ఇంటి పట్టున ఉండకపోవడం రాత్రిళ్ళు వీధులలో తిరగడం లాంటి అపవిత్రమైన పనులు చేస్తున్నారు దీనివలన మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ అవుతున్నాయి అప్పట్లో మన దేశంలో ఆదివారం సెలవు దినం కాదు నెలలో పున్నమి అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారు అప్పటిలో వృత్తి విద్యల్లో వాళ్ళకి సెలవులు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు విద్యార్థులకు మాత్రం గురుకులాల్లో పక్షానికి ఐదు రోజులు అంటే పాడ్యమి అష్టమి చతుర్దశి పౌర్ణమి అమావాస్య రోజులు అవిద్యా దినాలని విద్య నేర్పేవారు కాదు వాల్మీకి రామాయణంలో అశోకవనంలో ఉన్న సీతమ్మను ప్రతిపత్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగత అని వర్ణించారు వాల్మీకి మహర్షి అంటే పాడ్యమి నాడు పాఠాలు చదివేవాడు చదువులాగా సన్నగా చిక్కిపోయిందట సీతమ్మ ఆదివారం నాడు విధిగా సూర్య ఉపాసన చేసేవారు మనకు ప్రపంచంలో ఉన్న ఇతర నాగరికతలలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి అమావాస్యలకు మాత్రమే మూసేసేవారు ప్రతిరోజు సూర్యుడిని పూజించడం లేదా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతికూలతలన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు పెరుగుతాయి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు స్నానం చేసి ఉదయించే సూర్యుడి ముందు కుసతో చేసిన ఆసనాన్ని ఉంచి సూర్యభగవాను ప్రార్థిస్తూ తూర్పు దిక్కున ఎర్రని సూర్యుని కిరణాలు కనిపించిన వెంటనే రాగి పాత్రను రెండు చేతులతో పట్టుకొని సూర్యుడు ఉదయించే దిశకు అభిముఖంగా నిలపడాలి సూర్యునికి సమర్పించే నీరు నేలపై పడకుండా చూసుకోవాలి నది ఒడ్డున నిలబడి నీటిని సమర్పించవచ్చు లేదా ఇంట్లో ఉన్న పూల మొక్కలలో లేదా శుభ్రమైన పాత్రలో పడేలాగా సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించవచ్చు సూర్యుడికి సమర్పించే అర్ఘ్య జలం భూమిపై పడితే మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది అందుకే నేలపై పడకూడదు అని పెద్దలు చెబుతారు సూర్య అర్ఘ్యం తర్వాత అరచేతిలో నీటిని తీసుకొని చుట్టూ చల్లుకోవాలి అదే స్థలంలో మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ స్థానంలోనే కూర్చొని నమస్కరించాలి ఇలా సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల మన జీవితంలో కీర్తి శ్రేయస్సు విజయాలు లభిస్తాయి సూర్యుడిని గ్రహరాజు లేదా గ్రహాలకి అధిపతి అంటారు ఆదివారాన్ని రవివారం అని కూడా అంటారు అసలు ఆదిత్యుడి పేరు మీదనే ఆదిత్యవారం అని వచ్చింది క్రమంగా వాడుక భాషలో అది ఆదివారంగా మారింది జాతకంలో సూర్యదోషం ఉన్నవాళ్లు ఆదివారం నాడు సూర్యుణ్ణి ప్రార్థిస్తే తొలగిపోతాయి జీవితంలో ఆర్థిక కష్టాలు తొలగాలంటే గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవాలి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది సూర్యభగవాను పూజించడం వల్ల మనిషి కోరికలన్నీ నెరవేరుతాయి అని శాస్త్రం వివరిస్తుంది ముఖ్యంగా ఆదివారం సూర్యభగవాను ప్రత్యేకంగా ప్రార్థించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఈ రోజున శ్రీ సూర్య చాలీస పఠించాలి సూర్య చాలీస పఠించడం ద్వారా సూర్య భగవానుడి నుండి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అనుగ్రహం పొందిన వ్యక్తి సిరి సంపదలతో పాటు గౌరవం వైభవం పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఎవరి జాతకంలోనైనా సూర్యుడికి సంబంధించిన ఏదైనా దోషం ఉన్నట్లయితే సూర్య సూర్యభగవాను పూజించడం ఆదివారం ఉపవాసం ఉండడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది సూర్య సూర్యభగవాను ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు అదృష్టాలు ఆరోగ్యం లభిస్తాయి ఆదివారం నాడు ఉపవాసం ఉండి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి సూర్యనారాయణుడికి ధూపం పాలు ఎర్రటి పువ్వులను సమర్పించడం వలన ప్రత్యేక ఫలం దొరుకుతుంది సనాతన సాంప్రదాయం ప్రకారం జీవితంలో కీర్తి ఆనందం శ్రేయస్సు పొందడానికి సూర్యభగవాను పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది కాబట్టి సూర్యుని అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారం నాడు తప్పకుండా ఉపవాసం ఉండాలి ఆదివారం ఉపవాస సమయంలో గోధుమ రొట్టె బెల్లం కలిపి తినాలనే నియమం కూడా కొంతమంది పాటిస్తారు ఉపవాస సమయంలో ఉప్పు అస్సలు తీసుకోకూడదు కాబట్టి ఆదివారాన్ని సెలవు దినంగా పరిగణించి బద్ధకంగా ఉండడం శాస్త్రం నిషేధించిన పనులు చేయకుండా మన సంప్రదాయం సంస్కృతి అయిన సూర్యారాధనను చేసి సూర్యభగవాను అనుగ్రహాన్ని పొందుదాం మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నమస్కారం